హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం, బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక తుఫాన్, వివరాల్లోకి వెళ్ళి ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎలా ఉంటాయి, ఏ జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, చెప్పిన విధంగానే రాత్రి అంటే జూన్ 10వ తారీఖు రాత్రి నుంచి ఉభయ గోదావరి అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలలో వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఇక ఈ వర్షాలు మరొక 3 రోజుల పాటు కొనసాగుతాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం ఈ 4 జిల్లాలలో కూడా జూన్ 11 నుంచి 13వ తారీఖు వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర జిల్లాలలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాలు తగ్గక ముందే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం కూడా ఉత్తరాంధ్ర జిల్లాల మీదే అధికంగా ఉంటుంది. ఇక తెలంగాణ విషయాన్ని చూసుకున్నట్లయితే, తూర్పు తెలంగాణ అంటే దాదాపుగా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి, తూర్పు తెలంగాణ జిల్లాల మీద కూడా ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంటుంది. మే 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. రాయలసీమ, మధ్య తెలంగాణ ప్రాంతాలలో వాతావరణం చల్లబడుతుంది. ఇక ఉత్తరాంధ్ర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ వెదర్ అప్డేట్.